నివురుగప్పిన నిప్పుల అట్టుడుకుతున్న టీడీపీ. తెలుగుదేశం పార్టీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులాగుంది. సీనియర్ తమ్ముళ్లలో చాలామంది గుంబరంగా ఉన్నారు. రాబోయే ఎన్నికలలో టికెట్లు దక్కుతాయో లేదో తెలియని అయోమయం ఒకవైపు, టికెట్లు దక్కకపోతే ఏం చేయాలో తెలియని గందరగోళం మరోవైపు. వెరసి ఏ సీనియర్ నేతను కదిల్చినా పొత్తులో టికెట్ల ప్రకటన కోసమే ఎదురు చూస్తున్నట్లు అర్థమైపోతోంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జనసేనతో పొత్తు కారణంగానే. జనసేనతో పొత్తు పెట్టుకుని బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతుండటంతో తమ్ముళ్ళు మండిపోతున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోని చాలా జిల్లాలలో చంద్రబాబుపై తమ్ముళ్ళు మండిపోతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ నుండి వెళ్లిపోవడమే చంద్రబాబుకు పెద్ద షాక్. ఎంపీ ప్రభావం విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎంతో కొంత ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. నానితో పాటు తిరువూరులో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ కూడా వైసీపీలో చేరారు. నాని విజయవాడ ఎంపీగా, స్వామిదాస్ తిరువూరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. టీడీపీలో సమస్య ఏంటంటే ప్రతి నియోజకవర్గంలోనూ 3-4 టికెట్లు ఆశ చూపించి వాళ్లతో చంద్రబాబు, లోకేష్ బాగా ఖర్చులు చేయించారు. చివరి నిమిషంలో ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చినా, లేకపోతే ఆ సీటును జనసేనకు కేటాయించేసినా తమ్ముళ్ల రియాక్షన్ ఎలాగుంటుందో ఊహించలేకపోతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టికెట్ దక్కకపోతే బాండా ఉమ వంగవీటి రాధ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. మైలవరంలో టికెట్ లేదని మాజీ మంత్రి దేవినేని ఉమకు చెప్పేశారట. అలాగే నర్సీపట్నంలో చింతకాయల అయ్యనపాత్రుడు, పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి, గాజువాకలో పీలా గోవింద్, పల్ల శ్రీనివాస్, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణకు కూడా టికెట్ గ్యారంటీ లేదట. విజయనగరంలో అశోక్ గజపతిరాజు, కొవ్వూరులో కెఎస్ జవహర్, సత్తెనపల్లిలో కోడెల శివరాం, నెల్లూరులో అబ్దుల్ అజీజ్ పొత్తుల ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, పెనుకొండలో పార్థసారథి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, ఆలగడ్డలో భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి, కర్నూలు ఎంపీ సీటుతో పాటు ఆలూరు సీటు కూడా ఇవ్వాల్సిందే అని కోట సూర్యప్రకాశ దంపతులు పట్టుబట్టారట. డోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డిని ప్రకటించడంపై కేఈ ప్రతాప్ తిరుగుబాటు చేశారు. శ్రీకాళహస్తిలో టికెట్ లేదని చెప్పేయడంతో బొజ్జల సుధీర్ రెడ్డి మండిపోతున్నారట. ఆయా నియోజకవర్గాలపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి బయటకు వచ్చాయి. ఇంకా బయటపడనివి, జనసేన పొత్తులో టికెట్లు కోల్పోయే నేతల విషయం మెల్లిగా బయటపడుతుంది. అందుకనే టీడీపీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులాగుందని అంటోంది.